బ్యాక్ టు బులెటిన్. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ఎండిపోతోంది. ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా తగ్గిపోతోంది. గత ఖరీఫ్లో ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన రీతిలో వరద నీరు రాకపోవడంతో జలాశయంలోకి సగం వరకు కూడా నీరు చేరలేదు. అందుకే ఈసారి కాలువల ద్వారా పంటలకు సాగునీరు కూడా విడుదల చేయని పరిస్థితి తలెత్తింది. రానున్న సీజన్లో కూడా వర్షాభావ పరిస్థితులు తలెత్తితే పరిస్థితి ఏమిటని ఆయకట్ట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 TMC. ప్రస్తుతం 13.5 TMC నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 5 TMC పోను, మిగిలేది 8.5 TMC మాత్రమే. లీకేజీలు ఆవిరికి పోను, మిగిలేదెంతో తెలియక అధికారులే తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాగునీటి కూడా తెప్పలు తప్పిరాలేవు. మరోవైపు ఎండలు తీవ్రమవడంతో ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భానుడు భగభగ మండుతుండటంతో నీరు భారీగా ఆవిరవుతోంది. ఓవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టింది. కానీ ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దశాబ్దాలుగా పేరుకుపోతున్న పూడిక వైపు ఎవరూ చూడటం లేదు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోవటం లేదు. వర్షాలు భారీగా కురిసినప్పుడు ప్రాజెక్టులోకి వరద పెరిగిన సమయంలో పూడిక వల్ల నీరు వృధాగా పోతోంది. ప్రాజెక్టులో పూడిక తీసినట్లయితే మరో 11 TMC నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బాబ్లీ ప్రాజెక్టుతో నీటిని నష్టపోతున్నాం. పూడిక తీస్తే వర్షాభావ పరిస్థితుల్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. గత సీజన్లో వర్షాభావం ఏర్పడటంతో ప్రాజెక్టులో ఏమాత్రం వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో ఖరీఫ్, రబీకి రైతులకు సాగునీరు అందని పరిస్థితి తలెత్తింది. ఒకవేళ వర్షాలు పడకుండా కానీ డ్రింకింగ్ వాటర్ మటుకు మనకు ప్రాబ్లం లేదు. అప్పుడేముంటుంది 9.38 TMC ఇంకా నిల్వ ఉంటుంది అన్నట్టు మా ప్రాజెక్టులో. ఆ 9.38 TMC ఒక 5 TMC డెడ్ స్టోరేజ్ పోతుంది. అంటే దాన్ని తీయరాదు, ఆ వాటర్ యూజ్ చేసుకోరాదు. మిగతా ఏదైతే 4.38 TMC ఉందో దాన్ని కావాలనుకుంటే పుష్కరాలకు వాడుకోవచ్చు. ఇంకా కొంత మాన్సూన్ తొందర వస్తుంది, అది అంటే రైతులు నాళ్లు పోసుకోవడానికి వాడుకోవాలంటే కెనాల ద్వారా నాళ్లు పోసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. కాకపోతే డ్రింకింగ్ వాటర్ ఇలాంటి మనకు ప్రాబ్లం అయితే లేదు. మనకు ఈ SRSP ద్వారా యదలా జిల్లాలో కానీ ఇటు మన సరౌండింగ్ దానికి నిజామాబాద్ డిస్టిక్లో కానీ ఇటు కరీంనగర్ డిస్టిక్లో కానీ ఈ ఉన్న వాటర్ను మనకు గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దాని ప్రకారం మేము ఇంత ఉంచాల్సి వస్తుంది. రానున్న వర్షాకాల సీజన్లో సరిపడా వర్షం కురవకపోతే ప్రాజెక్టు ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దీనిపై రైతుల్లో ఆందోళన మొదలైంది. వాటర్ లేక రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ వాటరు పైన ఏది మహారాష్ట్ర బాబ్లీ డ్యామ్ కట్టడం వల్ల అక్కడ నీళ్లు అక్కడనే ఆగి ఇక్కడికి నీళ్లు రాక మా డ్యామ్ మొత్తం చాలా దీనస్థితిలో ఉంది. అందులో పూడిక కూడా చాలా ఉంది. ఆ పూడిక తీస్తే కూడా కొద్దిగా వాటర్ ఏమైనా పెరుగుతాయేమో అని ఆలోచి ప్రభుత్వంకు విన్నవిస్తున్నాము. ఆ పూడిక తీసి డ్యాము నింపితే ఇక్కడ డ్యామ్ కింద ఉన్న నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ 3 జిల్లాల రైతులు ప్రభుత్వంను ఎప్పుడు గుర్తుంచుకుంటారు. ఖరీఫ్లో ఆయకట్టు రైతులు మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూడిక తీత విషయంలో నేతలు, అధికారులు గట్టి ప్రయత్నాలు చేయాలని ఆయకట్టు రైతుల నుంచి డిమాండ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.